హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చింత పులుసు. అదేనండి పచ్చి పులుసు. ఇది అమ్మమ్మల కాలం నాటి నుంచి ఎంతో టేస్టీగా ఎంతో ఇష్టంగా తినే రెసిపీ ఇది. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు 25 లేదా 30 గ్రాముల చింతపండుని తీసుకోవాలి. ఇంట్లో పీసులు గింజలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసి 2-3 సార్లు కడుక్కోవాలి. అలాగే కొన్ని వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 10 ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని 2-3 సార్లు వాటర్ పోసి గుజ్జులా కలుపుకొని వేరే బౌల్లోకి పులుసును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు పచ్చిపులుసులో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిపులుసు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చిని పచ్చిపులుసు రసంలో వేసుకోవాలి. ఎండుమిర్చి వచ్చినట్టే వేసుకోవాలి. వేసుకొని ఎండుమిర్చిని పిసుక్కోవాలి. ఈ ఎండుమిర్చిని బాగా పిసికేసి బాగా పిసికిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి రేకుల్ని తీసేయాలి. అలాగే టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఒకసారి పచ్చిపులుసులో వేసి పిసుకోవాలి. పిసుకోవడం వల్ల ఆనియన్స్ ఫ్లేవర్ పచ్చిపులుసుకి పడుతుంది. పచ్చిపులుసు చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మేలిన పోపుని పచ్చిపులుసులో పోసుకోవాలి. పచ్చిపులుసులో పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్, పులుపు, కారం సరి చూసుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసిన కళాయిలో కొన్ని వాటర్ పోసుకొని పచ్చిపులుసులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చిపులుసు రెడీ అండి. ఇది ముద్దపప్పులో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముద్దపప్పు పచ్చిపులుసు అందరికీ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.